హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రామా ఛానల్. ఎస్, మొత్తానికి ఎవరు మీలో కోటీశ్వరుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 4-5 మంత్స్ అవుతుంది. ఎపిసోడ్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ జెమిని ఛానల్ వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ చేద్దాం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి చాలా ఈగర్లీ వెయిట్ చేశారు. కోవిడ్ కారణంగా కొంత డిలే అయ్యింది. అండ్ ఈ మొత్తం ఓవరాల్ ఈ డిలే అన్నీ మొత్తం పోయి ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ఇవాళ టెలికాస్ట్ అయింది. ఇవాళ రాఖీ ఫెస్టివల్, అలాగే ఇవాళ మెగాస్టార్ గారి బర్త్డే సందర్భంగా ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. యాజ్ యూజువల్ మన అందరికీ తెలిసిందే, ఫస్ట్ గెస్ట్ రామ్ చరణ్ గారు వచ్చారు. అండ్ ఎలా అయితే RRR మూవీలో ఎలాగైతే NTR గారు అండ్ రామ్ చరణ్ గారు కలిసి చేస్తున్నారో ఆ బాండింగ్ అదే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్, దాంతో ఫస్ట్ ఎపిసోడ్కి ఆయన గెస్ట్గా వచ్చారు. మరి రామ్ చరణ్ గారు అంటే ఈ ఇందులో ఈ ప్రోగ్రాంలో వచ్చే ప్రైజ్ మనీని మొత్తం CCC ఏదైతే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఉందో దానికి డొనేట్ చేస్తా అని చెప్పారు. దాని తర్వాత NTR గారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడం, అలాగే స్టార్టింగ్లో కొంచెం కామెడీ జరిగింది. ప్రోమోలో చూసినట్టుగానే స్టార్టింగ్లో కొంచెం కామెడీ రన్ అయింది ఇద్దరి మధ్య. ఆ ఇద్దరు మాటలు కూడా ఇద్దరు షేర్ చేసుకున్నారు. అండ్ దాని తర్వాత వితౌట్ ఎనీ టైం గ్యాప్ ఫాస్ట్గా వాళ్ళు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయారు. అండ్ ఒక్కొక్క క్వశ్చన్ అంటే స్టార్టింగ్ క్వశ్చన్ మొదలు పెడితే స్టార్టింగ్ నుండి 80,000 ప్రైజ్ మనీ క్వశ్చన్ వరకు రీచ్ అయ్యారు. దాని తర్వాత ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అయిపోయింది. అంటే దాని తర్వాత 2 కంటిన్యూడ్ అని చెప్పేసి కింద వేసేసారు. అంటే నెక్స్ట్ రేపు ఎల్లుండి కూడా అది ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇందులో గమ్మత్తు ఏంటంటే ఈ ఎపిసోడ్లో ఒక క్వశ్చన్ చాలా అందరికీ చాలా బాగా నచ్చిన క్వశ్చన్. అండ్ రామ్ చరణ్ గారికి ఇది సిల్లిగా అనిపించిన క్వశ్చన్. ఇది ఒక వాయిస్ క్వశ్చన్ ఉంటుంది, ఒక సాంగ్ నేను వినిపిస్తాను, ఆ సాంగ్ ఎవరు పాడారో మీరు చెప్పండి అంటూ NTR గారు అడగడం, అది పవన్ కళ్యాణ్ గారు పాడిన సాంగ్ అవ్వడం, అది రామ్ చరణ్ గారు దాన్ని ఈజీగా ఆన్సర్ చేయడం, ఇలా చాలా ఫన్నీ క్వశ్చన్ ఫన్నీ వేలో జరిగింది. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ తోటి నిజంగా నాకు తెలిసి TRP రేట్లు అయితే బద్దలైపోయి ఉంటాయి. ఎందుకంటే చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. అండ్ NTR గారు హోస్ట్, ఆల్రెడీ మనకు తెలిసిందే ప్రీవియస్గా బిగ్ బాస్ చేసినప్పుడు కూడా ఎర్రగదీశారు ఆయన హోస్టింగ్ తోటి. అండ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కూడా ఆయన స్టైల్లో నిజంగా ఎర్రగదీశారు. ఆ ఇంట్రో చెప్పడం కానీ లేకపోతే ఆయన మేనరిజం అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ప్రోగ్రామ్ చూస్తుంటేనే కొంచెం చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే చాలా ఫన్నీ వేలో కూడా వెళ్ళింది. చూద్దాం ఇంకా ఈ ప్రోగ్రామ్ ఎంతవరకు రీచ్ అవుతుంది. అండ్ రామ్ చరణ్ గారు ఎంత గెలుచుకుంటారన్నది కూడా మనకి 2-3 రోజుల్లో తెలుస్తుంది. అంటిల్ దెన్ సైన్ ఆఫ్, బాయ్, థ్యాంక్ యూ.